ఏపీలో మళ్లీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ ఈసారి రాష్ట్రంలో ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు జగన్. గతంలో కంటే ఈసారి ఎక్కువ స్థానాలు వస్తాయని, 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీ స్థానాల మార్కును దాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్. ఏపీ ప్రజలు సుపరిపాలనకు మద్దతిచ్చారని, ఐపాక్ సేవలు సుపరిపాలనతో ఉపయోగించుకున్నామని తెలిపారు జగన్. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని కొనియాడారు సీఎం జగన్. Would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Itself is a small, is a tall number. This time, we're going to beat that record. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి ఇటు ఏపీలో ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుంది అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రజలు సుపరిపాలనకు మద్దతిచ్చారంటున్నారు. 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాల మార్కు దాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సంబంధించి గట్టి ధీమానే వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. ఎస్ సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించారు. బెంజ్ సర్కిల్ ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయాన్ని, ఈ ఐపాక్ అనే సంస్థ ఎన్నికలకి సహాయం చేసేటటువంటి ఒక సంస్థ. ఆ సంస్థతో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. గతంలో కూడా ఆ సంస్థతో కాంట్రాక్ట్ ఉండింది. అప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన ఆయన చేయడం లేదు. ఆయన దాన్ని విరమించుకుని ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఐపాక్తో వాళ్ళ యొక్క అనుబంధం కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి. అదే ఐపాక్ సంస్థ దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహ ప్రణాళికను మొత్తం అంతా రచిస్తూ దానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళి కలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ సంస్థ నిన్ననే కార్యాలయం అది ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఐపాక్ వెళ్తాం లేదు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ విషయంలో కూడా ఏదో తేడా వచ్చింది, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నింటినీ ప్రసాపించడం చేస్తూ ఆయన ఇవాళ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ తన కోసం ఎవరైతే వర్క్ చేశారో ఆ ఉద్యోగులందరితోనూ సరదాగా మాట్లాడారు, సెల్ఫీ తీసుకున్నారు వాళ్ళందరితోనూ. దాదాపు ఒక అరగంట 1 నిమిషాల పాటు వాళ్ళతో అక్కడ కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే 151 సీట్లకి పైగా అసెంబ్లీ స్థానాలు, అట్లాగే 22 పార్లమెంట్ స్థానాలకు పైగా పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంటాం ఖచ్చితంగా మనం అనేటటువంటి ఆశాభావాన్ని ఆయన అక్కడ వ్యక్తం చేశారు. మనదే అధికారం అని మరీ మరీ ఆయన చెప్పినటువంటి సందర్భం కనిపించింది ఆయన మాట్లాడేటప్పుడు. దాదాపు ఒక 70-80 మంది ఉద్యోగులు ఉన్నటువంటి ఐపీఆక్ లో ఆయన అంతసేపు గడిపి అందరితోనూ మాట్లాడారు, అనేక రకాలైనటువంటి విషయాలు పంచుకున్నారు, తన అభిప్రాయాన్ని అక్కడ చెప్పారు ఆయన. మొత్తం మీద ఫైనల్ గా ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం అనే అంశాన్ని ఆయన బహిర్గతం చేశారు. చాలా బలంగా మనం గెలవబోతున్నాం, ఆ చివరిలో వచ్చి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా మనకే ఓటేశారు తప్ప అపోజిషన్కి కాదు అనే విషయాన్ని కూడా ఆయన దాంట్లో మాట్లాడారు. మొత్తం మీద ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఐపాక్ ని వెలగొడుతున్నారు, దివాళా తీసినటువంటి పరిస్థితి ఇవన్నీ కాదు అని చెప్పి ఆయన ఇవాళ తన యొక్క పర్యటనతో నిరూపించినట్టుగా భావించవచ్చు. మరోవైపు అంటే తను వ్యక్తపరుస్తున్న ధీమాను ఎంతవరకు మనం కన్సిడర్ చేయగలిగే పరిస్థితి ఉంది ఎన్నికల ఫలితాల విషయానికి సంబంధించి? అది కేవలం ఐపాక్ ఒకటి మినహాయిస్తే మిగిలినటువంటి ఈ చాలా వరకు ఉన్నటువంటి సంస్థలు కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీ పోల్ లో ఇచ్చినటువంటి పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అందరూ కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక స్థానాలు లభిస్తాయని చెప్పినటువంటి సందర్భాలు చాలా చూశాం. అట్లాగే అంటే స్థానాల్లో కొంత తేడా ఉంది, కొంతమంది 140 అంటే కొంతమంది 130 అంటే కొంతమంది 120 అంటే ఇలా ఎన్నైనా అన్నింటి మొత్తానికి అధికారంలోకి వచ్చే
కూటమి అని చెప్పి అంతా కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం జగన్ కి అనుకూలంగా తమ యొక్క ప్రచురణలు చేశాయి. అయితే పోలింగ్ సందర్భంలో చూసినటువంటి జనసంద్రాన్ని కానీ పోలింగ్ పెరిగినటువంటి విధానాన్ని కానీ ఇవన్నీ కనుక చూసినట్టయితే పోలింగ్ ఎప్పుడైతే పెరిగిందో సాధారణంగా అది యాంటీ ఇంకుమెన్సీకి నిదర్శనంగా భావిస్తాం. కాబట్టి నేచురల్ గా జగన్ మీద వ్యతిరేకతతోనే ఇంతమంది వచ్చి ఓటేశారు అనేటటువంటిది బాగా ప్రస్థాపితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ టీడీపీ జనసేన కూటమి చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు మాట్లాడుతుండగా వైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆరోపణలతోనే కాలం వెళ్ళగుతున్నటువంటి పరిస్థితి. ఈసీ మీద నిందారోపణ చేయడం లేదా పోలీసు వ్యవస్థ మీద నిందారోపణ చేయడం, పోలీసు వ్యవస్థలు మార్చారు కాబట్టి డీజీపీని మార్చారు కాబట్టి ఇదంతా జరుగుతోందని అంబట్రాబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి నైరాశ్యం అయితే కనిపిస్తోంది. కేవలం తప్పు జరుగుతుంది కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అట్లాగే చాలా ఫ్రస్ట్రేషన్ తోనే వైఎస్ఆర్ సిపి నేతలందరూ కూడా టీడీపీ నేతలను టార్గెట్ చేసి వెళ్ళినంత వరకు వాళ్ళు హింసించడం లేదా బాధ పెట్టడం లేదా వాళ్ళ మీద దాడి చేయడం అవసరమైతే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడులు తెగబడడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో ఏదేమైనా మనం ఎటువంటి పోల్ సర్వే చేయలేదు, మిగిలిన వారు చేసినటువంటి సర్వేలు మాత్రమే మనం ప్రయత్నించాము లేకపోతే వాటి గురించి మాట్లాడాము కాబట్టి మనంతరం అనేవి సర్వే చేయలేదు. ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే ఎన్డీఏ కుటుంబం అనుకూలంగా ఉంది అని చెప్పి అనిపిస్తున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ కూడా తొలి ఫలితం వచ్చే వరకు కూడా ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అందువల్ల 4వ తారీఖు దాకా మనం వేచి చూడవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.